హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నా పేరు కీర్తన. నేను రెప్యూటెడ్ కంపెనీలో సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ వీడియోని తల్లిదండ్రులకు, తోటి ఫ్రెండ్స్ అమ్మాయిలకి, అందరికీ, అబ్బాయిలకి, అందరికీ నేను అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే పెళ్ళి అనే రెండు అక్షరాలు ఒక ఆడపిల్ల జీవితంలో ఒక మరుపురాని సంఘటన. తల్లిదండ్రులకు అంతులేని ఆనందం, కానీ ఆ రెండు క్షణకాలం కూడా ఆనందం మాకు మిగల్చలేదండి. ఎందుకంటే ఒక నపుంసకుడిని ఇచ్చి నా కుటుంబాన్ని నన్ను మోసం చేసిన ఆ నూకతోటి ఫ్యామిలీ వాళ్ళ గురించి చెప్పాలని నేను మీడియా ముందుకు వచ్చానండి. ఎందుకంటే వాళ్ళ మదరు మన సెక్రటేరియట్ అమరావతిలో వర్క్ చేస్తున్నారు, అసిస్టెంట్ సెక్రటరీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఆవిడ అంటది, నువ్వు ఏమన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, నా ముందు ఐజీ వాళ్ళు, కలెక్టర్స్ తలోంచుకొని ఉంటారంట. సో నువ్వు కంప్లైంట్ ఇచ్చినా ఏమి చేయలేము అని చెప్పింది. అంటే ఒక తల్లి, తల్లి తన పిల్లలకి ఎప్పుడు మంచి చేయాలనుకుంటుంది, కానీ ఇటువంటి రాక్షసి తల్లి, ఒక ఆడది, ఆడదానికి శత్రువు అంటే ఇదేనేమో, నా జీవితాన్ని సర్వనాశనము చేసింది. తన కొడుకు నపంసుకుడు, ఒక ఇంపార్టెంట్ ఫెలో అని తెలిసి కూడా మాకు ఇచ్చి, నా కుటుంబానికి నాకు ఇచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని నన్ను గొంతు కోసేసింది. ఆవిడ పేరు నూకతోటి నిర్మల కుమారి. పెళ్ళయిందండి ఎప్పుడు, ఆగస్ట్ 16, 2018. అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోయాడు, సెప్టెంబర్ 9. ఈ మధ్యలో నీకు తెలియలేదా అని అంటే, మా ఇద్దరి మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదండి. ఎప్పుడు ఫస్ట్ నైట్ రోజు అలసిపోయా అని చెప్పాడు, సెకండ్ డే రోజు వాళ్ళ మదర్ బర్త్డే ఉంది, సెలబ్రేట్ చేసాము, ఇంటికి వచ్చేసరికి 1:32 అయింది, లేట్ అయిపోయింది, అలసిపోయాం. మూడో ఏదో ఒక కారణం చెప్తూ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. మనం చదువుకున్నాం కదండి, అమ్మాయిలు ఏమంటారు, చదువుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, జంతువులాగా మనం మీద పడిపోలేం కదా. సో సరే అర్థం చేసుకున్నాను. అరే తర్వాత వీసా టెన్షన్ అని అదని ఇదని నెట్టుకుంటూ వచ్చాడు. వీసా వచ్చింది. ఆ తర్వాత కూడా, తర్వాత నుంచి నేను అడుగుతుంటే, నీకెప్పుడు ఇదే యావా అని అన్నాడు. ఒక అమ్మాయిని ఎట్లండి అడుగుతాడు, అదేమన్నా అంటే అది ఫ్లోలో రావాలి, అది ఫ్లోలో రావాలి. ఎంత బాగా నటించాడు అంటే, మా తల్లిదండ్రులు ఎంతగానో ఆశతో, నేను మొదటి కూతురునండి, మా తల్లిదండ్రులకి ఎంతో ఆశతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి, ఒకటి కాదు రెండు కాదు 35 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేసి, వాళ్ళే అడిగారండి మాకు ఘనంగా పే చేయాలి, ఏమి మాకు ఏమొద్దు అనుకున్నాం, అమ్మ ఏమొద్దు అనుకున్నాము, కానీ నా నుంచి 600 గ్రాములు గోల్డ్ వాళ్ళు తీసేసుకున్నారండి. వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు నరకమే, ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు నరకమే. ఆడవాళ్ళు ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అంటండి, అమ్మాయిలు ఇవాళ రేపు ఆడవాళ్ళు ఎందులో తక్కువన్నారండి, అటువంటి ఆడవాళ్ళు సెకండ్ గ్రేడ్ స్టూడెంట్. సారీ చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో కాళ్ళు మొక్కాలండి, లిటరల్గా నేను మొక్కానండి. లేను, ఇంత జరుగుతున్నా నా తల్లిదండ్రులు నాకు పెళ్ళి చేశారు, మేబీ అరేంజ్డ్ మ్యారేజ్లో ఇలా ఉంటుందేమో, కొంచెం అడ్జస్ట్ అవ్వాలేమో అని ఇవేం చెప్పకుండా దాచుకున్నాను, లోపలే దాచుకున్నాను. అతను నపుంసకుడు అని నాకు తెలిసిన తర్వాత నేను ఎవరికి చెప్పాలో, ఏం చెప్పాలో, అసలు అది అడుగుతుంటే కొట్టేవాడు,
కొట్టేవాడు, తిట్టేవాడు. అండ్ వాళ్ళ తమ్ముడు నూకతోటి రాకేష్ రోషన్, రాకేష్ రోషన్ అతను బెంగళూరులో ఉంటాడు. టైం దొరికితే, ఎక్కడ సందు దొరికితే అక్కడ బుగ్గలకి వెళ్తూ ఉండేవాడు. ఇవన్నీ నేను ఎవరికి చెప్పుకోలేక దాచుకున్నాను. కానీ అతను, నేను పెళ్ళి చేసుకున్న అతనికి చెప్తే వదిన కదా అట్లా అట్లా ఆడిపిస్తాడంట. ఒక వదినని పట్టుకొని అట్లా అంటారా అండి? ఒక వదినని పట్టుకొని బుగ్గగిల్లుడు అలాంటివి ఉంటాయండి. ఎంతో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో వాటితోటి ఒక ఆడపిల్ల ఒక కొత్త జీవితం స్టార్ట్ చేస్తుంది. చేసిన 20 రోజులు ఎలా నటించారంటే అసలు ఇంకా మన వేరే వాళ్ళు ఎవ్వరు సరిపోరండి ఆ నటనకి. అంత నటిస్తూ, ఇదిగో నేను 1 మంత్లో నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పిన వ్యక్తి వెళ్ళిన రోజు నుంచి రీచ్ అయిన రోజు నాకు మెసేజ్ చేశాడు రీచ్డ్ అని. నాకు లాస్ట్ చేసిన మెసేజ్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అంతే అండి. నన్ను బ్లాక్ చేశాడు. తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒకటే, మీరు ఎంతోగానో ఆశలు పెట్టుకొని ఎన్నో మీ కోరికలను కూడా చంపుకొని మీరు దాచుకున్న డబ్బుతో మా పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ పెళ్ళి విరిగిపోయినప్పుడు ఎలా ఉంటుందో అది నాకు తెలుసు, నా తల్లిదండ్రులకు తెలుసు. అది జరిగినప్పుడు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మోసం చేసి వెళ్ళిపోయాడు. మా మధ్య ఏ శారీరక రిలేషన్ లేదు. ఎందుకు జరగడం లేదు అని అడిగినప్పుడు ఏం ప్రాబ్లం అంటే అతను ఏం చెప్పలేదు. నువ్వు అక్కడికి వచ్చేస్తావా కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి నన్ను బ్లాక్ చేయడం మొదలుపెట్టాడు. అసలు మాట్లాడలేదు. ఈ లోపల వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ వాళ్ళ మదర్ అంటది, నా ముందు ఐజీలు నిలబడతారు, నువ్వేం చేయగలవు, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయివి, ఆడపిల్లవి అని అన్నది. కరెక్టేనండి, నేను ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లని, ఒక మధ్యతరగతి ఆడపిల్లని. ఎన్ఆర్ఐ సంబంధం, అమ్మ కుటుంబం బాగుంది అని అన్నప్పుడు, కుటుంబం కూడా మంచిగా ఉంది అంటే నేను రూపంకి కూడా పోలేదండి. అందంగా ఉండాలి అది కూడా కాదండి, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని చెప్పి ఎప్పుడు అందానికి పోలేదు. అందరూ ఎగెయిన్స్ట్ ఉన్న అమ్మ ఇంత లావుగా ఉన్నాడు, బాగోదేమో అమ్మ అంటే, లేదు నాన్న, లేదమ్మా, మనం అట్లా చూసుకోకూడదు, మనల్ని బాగా చూసుకోవాలని నేను నచ్చ చెప్పి ముందుకు తీసుకెళ్తే ఒక నపంసకుడిని నాకు ఇచ్చి పెళ్ళి చేసిన వాళ్ళ మదర్ని అని తెలిసి చేసుకున్న అతన్ని, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పనిచ్ చేయాలనేదే నా ఆశ. అండ్ ఆ అబ్బాయి ఇంకొక మ్యారేజ్ ప్రొఫైల్ పెట్టుకొని ఉన్నాడు. ఆడపిల్లలకి నేను ముఖ్యంగా చెప్తున్నది అదే. అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ ఈ నూకతోటి ఫ్యామిలీస్, ఇలాంటి ఫ్యామిలీస్ ఉంటాయని నేను మీకు చెప్తున్నాను. ఈరోజు ఇన్ని రోజులు నేను బయటకు రాలేదు, ఎందుకంటే నేను ఫేస్ చేయగలనా చెయ్యలేనా అనుకున్నాను. కానీ నాలాగా ఇంకొక అమ్మాయి జీవితం పాడవ్వకూడదు. నూకతోటి ఫ్యామిలీ, నూకతోటి శ్యామ్ కుమార్ వాళ్ళ నాన్నగారు, నూకతోటి నిర్మల కుమారి వాళ్ళ అమ్మ, నూకతోటి మధుసూదన్ నన్ను చేసుకున్న అబ్బాయి, నూకతోటి రాకేష్ రోషన్ వాళ్ళ తమ్ముడు, ఈ నలుగురు గురించి నేను మీకు చెప్తున్నాను. ఎంత బాగా నటిస్తారంటే దేవుడు అది ఇది, దేవుడు అది కాదండి. వాళ్ళ అమ్మకి తెలిసి కూడా, వాళ్ళ అమ్మ ఎటువంటి వీడియోస్ పంపేదంటే ఒక మగవాడికి మొండమే ఉంటుంది, ఉట్టి పై బాడీ, అసలు కింద బాడీ ఏముండదు, ఒక ఆడపిల్ల అతన్ని మోసుకుంటుంది. అది ముందు పంపించినప్పుడు నాకు ఎందుకు పంపించిందా అని నాకు అర్థం కాలేదు. కానీ దీని విషయమై అని నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు అతను వెళ్ళిపోయిన తర్వాత నా మీద ఫాల్స్ అలిగేషన్ చేస్తూ, నేనేదో కార్ అడిగానంటండి, తర్వాత వడ్డానం అడిగానంట, డ్రైవింగ్ రన్ నాకు కార్ ఎందుకండి, అండ్ 2 నెలలు నా జీతం నాకు కాదు అనుకుంటే నేను వడ్డానం కొనుక్కోవడంలో పెద్ద గొప్ప కాదు. అండ్
ఇదిగోండి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశాను. అక్కడికి వెళ్తే, బుక్ చేయడానికి వెళ్తే ఆ పోలీస్ వాళ్ళు ఎంత నీచంగా ఒక ఎడ్యుకేటెడ్ విమెన్ని ఎంత ఇల్ ట్రీట్ చేశాడంటే, నువ్వేం పని చేస్తున్నావు, ఎక్కడ పని చేస్తున్నావు, ఒక ఎడ్యుకేటెడ్ని, వెల్ రెప్యూటెడ్ ఎడ్యుకేటెడ్ అమ్మాయినే ఇంత ఇట్లా ఉంటే, నార్మల్గా ఉండే అసలు చదువురాని అమ్మాయిలు విలేజెస్ని ఎట్లా చూస్తారో నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. నీకెందుకు అంత జీతం? అసలు అతను అడగాల్సిన క్వశ్చన్స్ అండి. నేను నన్ను బాధించి, నన్ను కొట్టి, నా బంగారం లాక్కొని ఒక నపుంసకుడు అనే విషయాన్ని దాచి నాకు పెళ్లి చేసి నన్ను మోసం చేశారు అని అడిగితే, నీ ఉద్యోగం ఎంత, నీ జీతం ఎంత అని అడుగుతున్నారు. నేను ఇంతవరకు మీడియాకి రాలేదండి, ఇప్పుడు ఎందుకు వస్తున్నానంటే నాలాగా ఇంకొక ఆడపిల్ల జీవితం కాకూడదు. సో నేను అదే డిసైడ్ అయ్యాను. అతను ఎంతగానో నటించి, ఇదిగోండి మా పెళ్ళి ఫోటో చూస్తున్నారుగా, ఇతనే నూకతోటి మధుసూదన్. తస్మాత్ జాగ్రత్త, మీ కుటుంబాల్లో కూడా వచ్చి మేము చాలా భక్తులము, మాకు అసలు ఎట్లాంటి అది ఇది. నేను ఒక్క విషయం అడుగుతానండి, మామూలుగా ఫస్ట్ నైట్ అయినప్పుడు ఆ రోజు రాత్రి 2:30కి మమ్మల్ని లోపలికి శాంతి ముహూర్తానికి పంపిస్తే 5:30 కల్లా వాళ్ళ అమ్మ బయట ఉందండి. అంటే వాళ్ళ అమ్మకు ఈ విషయం తెలుసు. ఇదిగోండి అతను నపుంసకుడు అని వాళ్ళ అమ్మకి తెలుసు. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనేమో అండి. సో నేను ఈరోజు మీకు ఆడపిల్లలందరికీ చెప్తున్నాను, అందరూ అలా కాకుండా ఉండొచ్చేమో, బట్ మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, ఒక ఎన్ఆర్ఐని చేసుకునేటప్పుడు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్తో పాటు అతను మగాడా కాదా అనే ఒక్క విషయాన్ని కూడా కనుక్కొని మరీ చేసుకోండి. ఎందుకంటే నాలాగా మీ జీవితం కాకూడదు. 21 నెల రోజులు గడిపి, తర్వాత హాస్పిటల్లో గడిపి, డిప్రెషన్లో ఉండి, ఇదిగోండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను. అంత అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపు ఒక కలలాగా అయిపోయింది. ఎంతో ఆశతో, ఎంతో ప్రేమతో నేను నా జీవితాన్ని, నా వివాహ జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ వీళ్ళు నన్ను ఇంతగా మోసం చేసి చేస్తున్నారు. ఇతను చికాగోలో వర్క్ చేస్తున్నాడండి, చూడండి. ఇతని పేరు నూకతోటి మధుసూదన్. ఇతను చికాగో, ఇల్లినాయిస్ చికాగోలో ఉంటాడు. వైఎంసీలో వర్క్ చేస్తాడు. వైఎంసీఏ యాజ్ అ బిజినెస్ బీఐ డెవలపర్గా ఉన్నాడు. ఇప్పుడు బిజినెస్ కన్సల్టెంట్గా ఉన్నాడు. మీడియా ఏం చేయగలదు అనేది వాళ్ళ పేరెంట్స్కి చూపించాలి. వాళ్ళ మదర్ అంటుంటుంది కదా, నాకు కాళ్ళు తెలుసు, ఇల్లు తెలుసు అని. మీడియా ఏం చేయగలదు, ఇతని ఉద్యోగం పోవాల, ఇట్లా మోసం, తన జీవితం తను బతకనివ్వండి, నాకు ప్రాబ్లం లేదు. బట్ అట్లా అని తెలిసి ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడం మాత్రం అది పాపం. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి ఇంపార్టెంట్ జనాలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అండ్ తెలుసుకోండి. మీ తల్లిదండ్రులకి ఆ కోత మిగల్చకండి. నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో నేను ఈరోజు చూస్తున్నాను. అనుక్షణం ప్రతిరోజు నిద్ర లేదు, ఆనందం లేదు, పెళ్ళి చేశామనే సుఖం లేదు. అలా తీసుకునే ఊపిరి తీసుకునే లోపు శాంతం, మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మీరు ఏం చెయ్యలేరు, మీడియా నన్ను ఏమి చెయ్యలేదు, మీడియా అసలు దేనికి పనికి రాదు, మమ్మల్ని ఎవరు ఏమి చెయ్యలేరు అండ్ ఆవిడ 31st రిటైర్ అయిపోతుంది. సో ఎవరు ఏం చేయలేరు, మేము ఫ్లై అయిపోతాం, సో హ్యాపీగా మేము ఇంకొక అమ్మాయిని మోసం చేసుకోవడానికి రెడీగా ఉంటామని వాళ్ళ కాన్ఫిడెన్స్. మీడియా ఏం చేయగలుగుతుందో అది మీ చేతుల్లో ఉంది, అది మీ చేతుల్లో మాత్రమే ఉంది. మీడియా ఏం చేయగలుగుతుందో, ఆడవాళ్ళు ఒక 2nd grade సిటిజన్స్ అండి. వాళ్ళ ఇంట్లో ఏదన్నా పొరపాటున కింద పడేసిన వాళ్ళని, పొరపాటున ఏమన్నా అన్నా వాళ్ళని కాలు పట్టుకోవాలి. ఎక్కడున్నామండి, ఏ సమాజంలో ఉన్నామండి, ఏ సెంచరీలో ఉన్నామండి? వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇంత నీచ స్వభావమైన మనుషులంటే
పైకి మాత్రం వేషధారణ వేసుకొని ఇంత ఇంత మోసకరమైన జనాలు మన మధ్యలో తిరుగుతున్నారు. నాలాగా ఇంకొక అమ్మాయి బాధ పడకూడదు, వాళ్ళ పేరెంట్స్కి ఆ శోక తగలకూడదు. అందుకనే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. మీడియా ఏం చేయగలుగుతుందో మీరు చూడండి. అతని జాబ్ తీసేయాలి. ఇటువంటి మోసం చేసి చేసుకున్న ప్రతి ఒక్కరిని తగిన శిక్ష వాళ్ళకి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో నాకేమీ జరగదు, నాకేం లేదు, కాకపోతే నాలాంటి వేరే ఆడపిల్లలు ఆ ఊబిలో పడకుండా నేను ఒక చెయ్యి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇది తప్పో రైటో నాకు తెలియదండి. నేను చేశాను, ఎఫ్ఐఆర్ చేశాను, అన్నీ చేశాను. నాకు అన్ని దారులు మూసుకుపోయాయండి, అన్ని దారులు మూసుకుపోయాయి. మీడియా తప్ప ఇంక ఏదీ లేదు నా చేతుల్లో. సో దయచేసి ఈ వీడియోని షేర్ చేసి ఈ ఇతను పనిచేసే వైఎంసీఏలో పనిచేసే అతను సీఈఓకి వెళ్ళి అతను ఉద్యోగం పెరిగి అతను ఇండియా వచ్చి తనకి తగిన శిక్ష పొందాలి, వాళ్ళ కుటుంబం అంతా పొందాలి, వారి కుటుంబాన్ని అస్సలు నమ్మద్దు అని చెప్పడానికి ఈ వీడియో చేశానండి. ప్లీజ్ దయచేసి షేర్ చేసి ఒక ఆడపిల్ల పరువును కాపాడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.